ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రెండో రోజు మరో తొమ్మిది రంగాలకు ఊతం కలిగించే చర్యలను కేంద్రం ప్రకటించింది ఇందులో వలస కార్మికులు కూలీలు చిరు వ్యాపారులు పట్టణ పేదలు రైతులు ఉన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక చర్యలు ఆయా వర్గాలకు ఏమేర మేలు చేస్తాయనే అంశంపై గ్రామీణాభివృద్ధి సామాజిక విశ్లేషకులు జమీందార్తో ముఖాముఖి ఆత్మనిర్భర్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రెండో రోజు తొమ్మిది అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి ప్యాకేజీలు ప్రకటన చేయడం జరిగింది అయితే రెండో రోజు ప్రకటించినటువంటి ప్యాకేజీల ద్వారా ఏ ఏ రంగాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరబోతోంది అనే అంశాల సంబంధించి రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించిన సామాజిక విశ్లేషకులు బి జమీందర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సర్నా ఈ నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు ప్రకటించినటువంటి రెండో రోజు ప్యాకేజీల్లో ఏ రంగాలకు ఎలాంటి బెనిఫిట్ కలగబోతుంది కోవిడ్ నైన్టీన్లో కుదిపేస్తున్నటువంటి అంశం ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ఎందుకంటే భారతదేశంలో సుమారు అరవై శాతం పైగా గ్రామీణం మీదే ఆధారపడి ఉన్నారు జీడిపిలో ఉన్నటువంటి పదిహేను శాతం ఉన్నప్పటికీ వారి ఆదాయం అయితే జనాభా మాత్రం చాలా ఎక్కువ సో ముఖ్యంగా ఈ గ్రామీణంలో ఈరోజు లాభసాటి లేదని వ్యవసాయం చాలా మంది వలసలకు పోవటం మనం చూస్తున్నాం అంటే సుమారు భారతదేశంలో ఒక లెక్క ప్రకారం పన్నెండు కోట్లని మరొక లెక్క ప్రకారం పదహారు కోట్ల జనాభా వాళ్ళు వాళ్ళ గ్రామాలను వదిలి పట్టణాల్లో నగరాలకు మైగ్రేట్ అయ్యి వలస కార్మికులుగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఈ పన్నెండు నుంచి పదహారు కోట్ల వలస కార్మికులకి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు లో పద్నాలుగు కోట్ల మంది జనాభాకి ప్రధాని కిసాన్ కార్డులు ఇస్తామని ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పారు అయితే వాస్తవానికి ఈ పద్నాలుగు కోట్లలోంచి మనం గుర్తించింది తొమ్మిది కోట్ల వరకే ఉన్నాయి అయితే ఇంకా ఐదు కోట్ల మందికి ఇవ్వాల్సింది ఉంది నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే కొత్తగా ఇరవై ఐదు లక్షల కార్డ్స్ ఇచ్చాము అని చెప్పారు అయితే ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు లబ్ధి పొందాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు నెలకు ఐదు కేజీలు బియ్యం కానీ లేకంటే గోధుమలు కానీ కుటుంబానికి ఒక కేజీ పప్పు దినుసులు కానీ అట్లాగా రెండు నెలలు ఇస్తామని నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేస్తున్నారు ఒక మనిషికి అయితే ఐదు కేజీలు బియ్యము కుటుంబంలో ఐదు మనుషులుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు కేజీలు బియ్యము ఒక కేజీ పప్పు అనుకోండి అంటే ఇది ఇదంతా కలిపితే సుమారు ఒక వెయ్యి రూపాయలు కూడా రాని పరిస్థితి అది రెండు నెలల కంటే కనీసం మాక్సిమం రెండు వేల రూపాయలు అంటే ఇది ఇచ్చేటువంటి సహాయము ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టం ఒక పప్పు ఇచ్చినంత మాత్రాన వంటలు తయారు కావడానికి అనేక కావాలి నబార్డ్ ద్వారా ఇప్పుడు ఇస్తున్నటువంటి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకి అదనంగా ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఒక క్రెడిట్ ఇస్తామన్నారు ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయింది కనుక వాళ్ళకి ఆ మినిమం ప్రైస్ కోసం కానివ్వండి లేకుంటే కోల్డ్ స్టోరేజ్లో దాచుకోవటం కానివ్వండి లేకుంటే ఇట్లాంటి దానికి సహాయం చేస్తామన్నారు ఇది ఆహ్వానించదగ్గ విషయం అయితే ఇది సరిపోతుందా సగటున ఒక రైతు కనీసం లక్ష రూపాయలు లాస్ అయినట్టుగా ఒక ఎకరానికి ఒక ఎకరానికి లాస్ అయినట్టుగా మనం ఇక్కడ లెక్కలు వస్తున్నాయి కనుక ఇది చాలా నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే గిరాకీ పెరగటం డిమాండ్ పెరగటం ఒక పటిష్టవంతమైన బలమైనటువంటి ప్రజానీకం ఈ భారతదేశానికి ఉండాలన్నారు ఇది ఆహ్వానించదగ్గ విషయం పటిష్టవంతమైన భారతదేశంలో ప్రజానీకం ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి అరవై శాతం పైగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి జనం పటిష్టంగా ఉండాలి పటిష్టంగా ఉండాలంటే రైతు పటిష్టంగా ఉండాలి రైతు కూలీలు పటిష్టంగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు పటిష్టంగా ఉండాలి అక్కడ జీవనోపాధి లేక బయటకెళ్ళిపోయినటువంటి వలస కార్మికులు పటిష్టంగా ఉండాలి సని వీరు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి ఇవి వారికి సరిగ్గా సరిపోనట్టు చాలి చాలినట్టు ఉన్నట్టుగా ఒక మనకి అవగాహనకి రావాల్సిన అవసరం ఉంది అసలు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పడిపోతున్న నేపథ్యంలో ఇది వాళ్ళకి ఎంతవరకు సహకారంగా ఉపయోగపడుతున్నా అంటే ఇమీడియట్గా చెప్పాలంటే ముద్రా లోన్స్ ఉన్నాయి శిశు లోన్స్ అన్నారు శిష్యు లోన్స్ మే చివరి వరకు ప్రాంప్ట్గా కడితే రానున్న సంవత్సరంలో రెండు పర్సెంట్ తగ్గిస్తామన్నారు ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ లోన్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు అవసరమైతే మాఫీ చేయటం కానీ లేకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించటం కానీ ఈ మారిటోరియం మే ముప్పై ఒకటి వరకు కాకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత కట్టించుకునే విధంగా కానీ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ఉదారంగా చేసేటువంటి ఆలోచనలు అయితే నిజంగా ఆ కేంద్రం నుంచి రాలేదేమో అనే ఒక ఆలోచన ఉంది కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళ చేతిలో క్యాష్ ఉండాలి డబ్బు రావాలి ఆ డబ్బు వచ్చే రూపం ఇమీడియట్గా మన మార్గాలు ఆ పది లక్షల కోట్లు ఏమండి కానీ పది లక్షల కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయమని అమంగ్ ది పీపుల్ వేర్ ఆర్ ది నీడెడ్ ఆ నీడెడ్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయమండి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక అంశం ఏం చెప్పారంటే భవిష్యత్తులో వలస కార్మికుల కోసం హౌసింగ్లు ఏర్పాటు చేస్తాము అది యజమానులతో మాట్లాడతాము ఫ్యాక్టరీస్తో మాట్లాడతాము ఇది మంచిదే అది దీర్ఘకాలికంగా నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి చేసేటువంటి ప్రతిపాదనలు మంచిది ఒక ఆలోచన అనేది రావడం రంగాలకు సంబంధించి ఇటు వలస కార్మికులు కావచ్చు కొన్ని రంగాలకు వాతం ఇచ్చేలా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ఇది ఏ మేరకు ఎలాంటి వతం లభిస్తుంది అప్పుడు ఉదాహరణకు వాళ్ళకి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఇది మంచి పరిణామమే కానీ ఇప్పుడు అది మొక్క వేయాలి నాటాలి అది రావాలి అంటే రిజల్ట్ పండు కాయాలి అంటే కాఫీ తోట కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది కదండి సో ఈ రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా వచ్చే పరిస్థితి ఇక్కడ మనకి కనబడతాం లేదు వలస కార్మికుల కోసము ఉపాధి గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టాము అని చెప్పారు అయితే వలస కార్మికుడు ఇందులో పాల్గొనండి అక్కడే ఉన్నటువంటి ఆల్రెడీ కూలీలు అక్కడ కరువు కాటకాలతో లేకుంటే పని గంటలు లేకపోతున్నటువంటి వ్యవసాయ కూలీ అక్కడ పనిచేస్తాడు కానీ వలస కార్మికుడు పనిచేయట్లేదు పట్టణాల్లో ఇండస్ట్రీస్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ లో రోడ్ కన్స్ట్రక్షన్ లో లేకుంటే ఫ్యాబ్రికేటింగ్ లో లేకుంటే వస్తువులు దుస్తువులు తయారు చేయటంలో అన్ని రంగాల్లో పనిచేసింది వలస కార్మికుడు అంటే స్కిల్డ్ వర్కర్ సో ఇటువంటి వలస కార్మికుడికి వెళ్ళి గ్రామీణ ఉపాధి పథకం కింద నీకు ఇచ్చాము నూట ఎనభై రూపాయలు పనిచేసి అది అది కరెక్ట్ కాదు అందు గురించి ఎందుకంటే వీళ్ళని మన ఒక స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్గా చూసి వీళ్ళ కోసం ఒక ప్రత్యేకించి అంటే ఈ కోవిడ్ నైన్టీన్ తీసుకొచ్చిన ఒక పెద్ద సబ్జెక్టే వలస కార్మికుల సబ్జెక్టు భారతదేశ ఎకానమీలో ఒక బ్యాక్ బోన్ లాంటి అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది కనుక వీళ్ళ మీద ఇచ్చినటువంటి ఈ ఐదు కేజీల బియ్యము ఐదు కేజీల గోధుమ ఒక కిలో పప్పు ఇదంతా కూడా ఈ స్లోగన్స్ కాకుండా మరొకసారి పునరాలోచించి ఆ దిశగా మంచి చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను నమస్కారం ఇది విశ్లేషకులు జమీందర్ గారి అభిప్రాయం విజయవాడ నుంచి కెమెరామెన్ శేషబాబుతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్